హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ. పేపర్ బాయ్ మూవీ టీమ్ ఈరోజు ఎన్టీవీతో ఉన్నారు. అసలు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, ఫస్ట్ మూవీ ఎలా అనిపిస్తుంది, అవన్నీ కనుక్కుందాం. హలో అండి. సో నాట్ ఫస్ట్ మూవీ, సో సెకండ్ మూవీ, రైట్? Yes, second. Yeah, ఫైన్. సో టీమ్ అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత సో చాలా ఎక్స్పెక్ట్ అంటే ఫస్ట్ మూవీ తను నేను. Yes, right? సో ఫస్ట్ మూవీ ఇదేనా? ఓకే, అది అది. సో దిస్ ఇస్ ద సెకండ్ మూవీ, రైట్? సో ఎలా వచ్చింది రెస్పాన్స్, ఎలా అనిపించింది? సూపర్ సూపర్ అండి. ఐ థింక్ ద పబ్లిక్ రెస్పాన్స్ హస్ బీన్ గ్రేట్. అసలు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అంటే ఇది అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి కష్టపడి తీసిన సినిమా. ఒక్కసారి టూ ఇయర్స్ పట్టిందా? నో నో, ద ప్రీ ప్రొడక్షన్, షూటింగ్ ఇట్ డిడ్ంట్ టేక్ దట్ మచ్ లాంగ్. అండ్ సడన్ గా అంటే ఊపిరి పీల్చుకున్నట్టు ఉంది, ప్రశాంతంగా ఉంది. సినిమాలో ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించిందా? అది ఊపిరి మార్చుకోవడం. ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? సూపర్ సూపర్ అండి. రెస్పాన్స్ ఇస్ సో పాజిటివ్, సో గుడ్. ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్. అండ్ సిన్స్ ద డే గీతా ఆర్ట్స్ కేమ్ ఆన్ బోర్డ్ ఫర్ అవర్ ఫిల్మ్, అవర్ టీమ్ హాస్ బీన్ రియల్లీ ఎక్సైటెడ్. అండ్ ఆఫ్టర్ ద రిలీజ్, yes, we all are very happy and very relieved, and we're quite enjoying the you know, the compliments we have been getting. And it's pretty okay. exciting phase we are going through as a team. We are pretty thrilled about it. Okay, so meer cheppandi ante అనుకున్న దాని విధంగానే మీరు సాటిస్ఫైడ్ విత్ ద రిజల్ట్? యా, డెఫినెట్లీ అండి. 200% 200% ఓకే ఓకే. సో ఆఫ్టర్ రిలీజ్ అయిన తర్వాత ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండి ఉంటాయి మనందరికి వచ్చి ఉంటుంది? మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? వాటన్నిటి గురించి బాగా మాట్లాడుకున్నారు కదా, అండ్ యువర్ యాక్టింగ్, వీటన్నిటి విషయంలో పాజిటివ్ గా వచ్చింది. Yes, a little bit. It feels good. బాగుంటుంది విన్నప్పుడు అలాంటివన్నీ. బట్ ఐ థింక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అరుణ్ గారు అన్న మాటలు నాకు ఎప్పటికీ నాతో ఉండిపోతాయి. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. సో దట్ ఫీల్స్ నైస్. ఓకే. సో అంటే ఒక అంటే ఈ రోల్ చెప్పినప్పుడు అంటే మంచి పర్ఫార్మెన్స్ ఉన్నది ఓరియంటెడ్ రోల్, అంటే పేపర్ బాయ్గా ఈ విధంగా. సో ఎలా అనిపించింది ఆ పేపర్ బాయ్గా చేయడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ పేపర్ బాయ్ బ్యాక్ డ్రాప్ కానీ ఒక మెయిన్ లీడ్, ఒక ప్రొటాగనిస్ట్ కి పేపర్ బాయ్ అనే క్యారెక్టర్ రాయడం కానీ తెలుగు సినిమాలో నేను చూసినంత వరకు ఫస్ట్ టైం ఇది. సో దాట్ ఈస్ అంటే అది చాలా ఫ్రెష్ గా అనిపించింది ఫస్ట్, అండ్ దట్ గాట్ మీ ఎక్సైటెడ్. ఓకే. సో అంటే ఏంటండి, అంటే మేము ఒక అంటే పూర్ ఒక అబ్బాయి లేదా ఒక మంచి వెల్త్ ఉన్న అమ్మాయిని లవ్ చేయడం చాలా సినిమాలు మనం చూస్తూ వచ్చాం. సో ఈ ట్రాక్ ని కొత్తగా చూపించడానికి ట్రై చేసిన దాంట్లో మీరు తీసుకున్న ఎఫర్ట్స్ ఏంటి, మీరు పెట్టింది ఏంటి, ఎలా అంటే ఆ స్టోరీని అంటే చాలా వరకు స్టోరీ లేని చెప్పగానే ఓకే విన్నాం కదా అని అనుకునే విధంగానే ఉంటుంది, బట్ దాన్ని ఈ విధంగా తీసుకురావడానికి బిహైండ్ ఏంటి స్ట్రగల్? అంటే యాక్చువల్లీ మనకు ఇప్పుడు మనడే ఒకసారి చెప్పాడు, ఇట్స్ లైక్ లవ్ స్టోరీస్ ఆల్వేస్ త్రీ ఫార్మాట్స్ ఉంది. ఇట్స్ లైక్ ఆల్వేస్ ఒకటి గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ అని ఒకటి ఉంటుంది, తర్వాత రోమియో జూలియట్ ఒకటి ఉంటుంది, తర్వాత దేవతాస్ పార్వతి పార్వతి. ఈ ఫార్మాట్ త్రీ ఫార్మాట్స్ మళ్ళీ మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఈ త్రీ ఫార్మాట్స్ లోనే ఉంటాయి. సో ఇది గ్రేట్ ఎక్స్పెక్టేషన్ యాక్చువల్లీ, ఇస్ అ పూర్ బాయ్ రిచ్ గర్ల్. సో యాక్చువల్లీ ద బ్యాక్ డ్రాప్ చేంజ్ అవుతాయండి, ఏ లవ్ స్టోరీకైనా బ్యాక్ డ్రాప్ చేంజ్ అవుతుంది, క్యారెక్టరైజేషన్ చేంజ్ అవుతుంటుంది. ఇక మెయిన్ అదే ఉంటుంది యాక్చువల్లీ, ద మెయిన్ కోర్ పాయింట్ సేమ్ ఉంటుంది. రెగ్యులర్ లవ్ స్టోరీస్ ఎప్పుడైనా విన్నా కూడా అలానే అనిపిస్తుంది మనకి. ద ఫ్రెష్ పాయింట్ ఈస్ బ్యాక్ డ్రాప్ అండి, ఒక పేపర్ బాయ్ అనేవాడు ప్రొటాగనిస్ట్ గా ఉండడం మెయిన్, దట్ ఈస్ ద ఫ్రెష్ పాయింట్. సంపత్ గారు రాశారు ఇస్ లైక్ అప్పుడు చెప్పినప్పుడు కూడా మాకు దట్ ఈస్ ద వావ్ ఫ్యాక్టర్ అనిపించింది. పేపర్ బాయ్ బ్యాక్ డ్రాప్ అవ్వచ్చు, అండ్ అతని క్యారెక్టరేషన్, హీరో క్యారెక్టరేషన్, హీరోయిన్ క్యారెక్టరేషన్ సో వెరీ స్ట్రాంగ్ ఉంటాయి. సో దట్ ఈస్ ద అది ఉంటే చాలు అనిపించింది అన్నట్టు. సో ఇది అందరు మీరు అన్నట్టు అందరు తెలిసిన స్టోరీ, బట్ ఇస్ ద క్యారెక్టర్ వైజ్ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి, స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. దిస్ ఇస్ మై ఓకే. నిజంగా మీ మూవీకి మాటలు చాలా ప్లస్ అయినాయి కదండి దాని గురించి. అంటే ట్రైలర్ చూడగానే అందరికి కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయి అన్నమాట మాటలు. ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి, ఈవెన్ ఇక్కడ టీవీలో ట్రైలర్ పడుతున్నప్పుడు కూడా ఈ మూవీ చూడాలి అన్నట్టు విధంగా మాటలు వచ్చినాయి. సో సంపత్ నంది గారికైనా క్రెడిట్ అంతా. ఓకే. అంటే ఎక్కడో అక్కడ నాకు తెలిసి బికాజ్ ఆయన కమర్షియల్ సినిమాలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు పెద్ద హీరోలతో ఎక్కడో అక్కడ కమర్షియల్ సినిమాలకి నాకు తెలిసినంత రాసిన కొన్ని పరిధులు ఉంటాయి, ఇది మరీ పోయిటిక్ ఇవన్నీ కొన్ని ఐడియాలు ఉంటాయి. కానీ ఇది లవ్ స్టోరీ కాబట్టి ఐ థింక్ హీ హ్యాడ్ ఫన్ రైటింగ్ ద ఫిల్మ్. అంటే ఆయన ఒక రైటర్ గా ఎంజాయ్ చేసినట్టున్నారు, దట్స్ వాట్ షోస్. సో మీకు క్యారెక్టర్ నచ్చే చేశారు మూవీ అంతేనా? లేదండి, ఆడిషన్ చేశాను. నేను ఆడిషన్ చేసి ఒక డెమో చేసిన తర్వాత సంపత్ గారు, నేను జనరల్ చెప్పాను సంపత్ గారు సెలెక్ట్ చేసుకున్నాను, నన్ను నేనే సెలెక్ట్ చేయలేదు, దే సెలెక్టెడ్ మీ, హీ గేమ్ మీ ది ఆపర్చునిటీ. మళ్ళీ ఏంటి ఆడిషన్ ఎందుకు అంటే మీది ఆల్రెడీ ఫస్ట్ మూవీ ఉంది కదా, మళ్ళీ కొత్తగా ఆడిషన్ తీసుకున్నారు దేనికి?
యా ఐ హావ్ నో కంప్లైంట్స్. అందరూ ఎప్పుడో అప్పుడు ఆడిషన్ చేయాలండి, ఆడిషన్ చేయకుండా ఎవరికి అంటే ఆల్రెడీ మీకు ఒక మూవీ ఉంది కదా ఫస్ట్ బట్ ది ఆస్పిడ్ ఆడిషన్ హస్ అప్ ఫర్ ఇట్ ఐ థింక్. ఇప్పుడు మళ్ళీ ఆడిషన్ చేయమన్నా నేను రెడీ. ఆడిషన్ లో కూడా ఏం అడిగారు? ఆడిషన్ ఇంటర్వ్యూ జరగలేదండి. ఐ మీన్ ఏదో యాక్టింగ్ ఇచ్చి చిన్నప్పుడు వీడియో చేయమన్నారు. సినిమాలో సీన్ సీన్స్ ఏనా? ఓకే. సో రియా అంటే ధరణిగా యు బికేమ్ ధరణి రైట్? సో ఎలా అనిపిస్తుంది అది? It's been a very special, very rare sort of, like, I don't think we get such strong characters for women usually in commercial cinema. And it's been a very special character. I'm so, so thankful to Jay Shankar Garu and Sampath sir for trusting me with Dharani. Because I when I was told about this character, the first thing Sampath sir told me was it's a very performance-oriented character. And that's where I was just greedy to do it. Okay. And then the whole story and all, when he narrated, I was like, it's a very fresh treatment and very real and intense and emotional kind of story we are going through, we're going to be making. And this character has a lot of say and stand in the film. And that's why I think Dharani is very special to me. Okay. So, ante meeku Sampath Nandi gar story ivanni cheppin tarvata, ante veel kuda auditions ichchar ani cheppi cheptunnaru. So, chaala mandini chusuntaru. Ante auditions ki chaala mandini chusara, lekapothe veelle okay ayyara ventane, lekapothe meeku elanti person kavali roles ki annattu wait chestam unnaru? Yeah, definitely andi. Idi mana అంటే సంతోషం చూసాక ఆపేసాం అందరూ చాలా అనుకున్నాం. ఇట్ ఈస్ లైక్ అంతకు ముందు ఇట్ లైక్ ఇద్దరు చేశారు, అంత ఇద్దరం చేసాము. సంతోషం చూసాక లైక్ పేపర్ అంటే లైక్ రవి క్యారెక్టర్ ఇస్ పర్ఫెక్ట్ యాప్ట్ అవుతాడు సంతోష్ అనేసి అక్కడ ఆపేసాం. ఈవెన్ చూసాక కూడా ఇక్కడతో ఆపేసాం. ఇట్ లైక్ ఎప్పుడైతే రియాన్ చూసామో తను యాక్చువల్లీ ఆడిషన్ చేసింది, ఆడిషన్ వెరీ బ్యూటిఫుల్ గా చేసింది. ఇట్ లైక్ ఒక పేపర్ బాయ్ మార్నింగ్ ఎఫెక్ట్ లో ఒక చిన్నగా చేయాలి అన్నప్పుడు వెరీ లైక్ ఇలా హైఎండ్ సెట్ చేసుకుంటూ ఏ పేపర్ బాయ్ అని పిలవడం, ఐ రియల్ లైక్ ఇట్. నేను ఆ రోజు కూడా అయిపోయాను సెలెక్ట్. దట్ ఈస్ అ క్యారెక్టర్ రిక్వైర్మెంట్ ఉండాలి. ఈజ్ అ రిచ్ గర్ల్ లాగా బిహేవ్ చేయాలి. ఒక పూర్ బాయ్ని రిచ్ గర్ల్ ఎలా ట్రీట్ చేస్తుందో ఇట్స్ లైక్ ఏంటో స్ట్రేంజర్ వాడు. యాక్చువల్లీ పేపర్ బాయ్ అనేవాడు మామూలు డోర్ వర్క్ రాగలుగుతాడు. సో అలాంటి వాడు మనకు ఎవరో తెలియదు వాడు యాక్చువల్లీ. సో వాడిని ఎలా ట్రీట్ చేస్తారు తెలియనట్టే ట్రీట్ చేస్తాం మనం. సో అలా ట్రీట్ చేయాలన్నప్పుడు తను ఆడిషన్ లో ఎక్స్ట్రీమ్ చేసింది. ఐ రియలీ లైక్ ఇట్. అందరికి నచ్చింది. సో తను అక్కడతో ఆపేసి తనని తీసుకోవడం జరిగింది. Impromptu, but in the scene kuda we got the same elements. Okay. So ante ee project meeru take up chesukodaniki meeku nachinda anpinchindi enti mari? ఇప్పుడు అంత ముందు చెప్పింది అండి. ఇట్ లైక్ ఐ రియలీ లైక్ ద స్క్రిప్ట్ అండి. సంపద గారు నాకు ఒకసారి అంటే లైక్ వినిపించారు ఇలా ఉంటుంది స్క్రిప్ట్ అని. ఇది లైక్ నాకు ఐ రియలీ లైక్ ద స్క్రిప్ట్. ఎమోషన్స్ నాకు బాగా నచ్చాయండి. సెకండ్ హాఫ్ లో లైక్ అమ్మాయి ఫాదర్ చెప్పి ఒప్పించే సీను సంపద గారు చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చిన సీన్ అది. లైక్ అది బాగా నచ్చింది. బ్యాక్డ్రాప్ బాగా నచ్చింది. లైక్ స్టోరీ ఇస్ లైక్ వెరీ గుడ్ స్టోరీ. నాకు అది బాగా కనెక్ట్ అయింది. సో నేను డీల్ చేయగలుగుతాను అనిపించింది. సో నేను ఇమీడియట్ గా. సో యూ పీపుల్ అంటే మీరు అందరు కలిసి థియేటర్ లో చూసారా? ఐ మీన్ ఆడియన్స్ తో హావ్ యు సీన్ ద మూవీ యెస్టర్డే అట్ సంధ్య? చూసారా? ఓకే. ఎలా ఉంది అంటే వాళ్ళ నుంచి వస్తున్నప్పుడు మీకు రియల్ ఫీలింగ్ కదా, ఏం ఫీల్ అవుతుంది అంటే రివ్యూస్ అవన్నీ చదవడం ఒకటి, లేకపోతే మీకు వచ్చిన రెస్పాన్స్ డైరెక్ట్ ఆడియన్స్ తో వెళ్ళి చూడడం? అంటే నార్మల్గా అంటే ఏ పర్టికులర్ సినిమా అయినా ఒక థియేటర్లో చూడడం అనేది ఒక ఎనర్జీ, ఆ ఎనర్జీ ప్యాల్పబుల్ అండి బాగా. నిజంగా అది నిజంగా తగులుతుంది ఆ ఎనర్జీ. అండ్ అది మాకు కూడా ఎనర్జీని ఇస్తుంది. అండ్ సందర్ సందర్ 35 లో అందరం కలిసి చూసాం అండ్ ఇట్ వాస్ గ్రేట్. మేము అంటే నిజంగా మేము ఎక్స్పెక్ట్ చేయని చోట్లలో కూడా చప్పట్లు అరుపులు ఫీల్స్ గుడ్. Especially at the song Mumbai Putava, the audience went crazy, and that Bitri Sati the fight scene, people were like really enjoying it, and we just had fun watching that. సో అంటే నిజంగా మూవీలో మాట్లాడుకున్నట్టే అంటే మాటలు కానీ మీ ఇద్దరి మధ్య కన్వర్సేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీకు నచ్చిన సీన్ ఏంటి బాగా? నాకు బాగా నచ్చిన సీను ఇంటర్వెల్ లో సీన్ అండి. నేను తన తను కలిసి చేసిన సీన్ అది. ఐ థింక్ నా ఫేవరెట్ సీన్ మటు కదా. ఇట్స్ అ బ్రేకప్ సీన్. ఓకే. అండ్ జెన్యున్ గా ఆ రోజు ఇట్స్ అ సాడ్ సీన్ కానీ నిజంగా ఎంజాయ్ చేసేసాం. అంటే ఎంజాయ్ చేయడం అంటే ఇట్ వాస్ ఒక హై ఇచ్చింది ఆ సీన్ ఆర్టిస్ట్ గా నాకు డైరెక్టర్ గా ఆయనకి నాకు తెలిసి మాకు హై ఇచ్చింది ఆ సీన్. ఓకే. సో సెట్స్ లో ఎలా ఉంది అంతా? సెట్స్ లో వెన్ యు ఆర్ వర్కింగ్ with this thing, I had a great time because I feel like because of the character, the homework, the prep, the dialogues, the delivery, the rehearsals we did, it really like, it was like a family throughout
షూటింగ్ అండ్ అండ్ ట్రావెల్ వి వెంట్ టు పూణే, కేరళ, గోవా. It was like a picnic working with this team. Mm. It's been great and a lot of learning. I think enormous learning for me as an artist. I would like to work with them. I keep telling them, work with them again, again. Whenever get, you know. Isn't it? Choose and I mean, prati scene lo kuda location anni cool ga velipothundi movie anta. So, ante anta ikkada ayipoyindandi short ikkada mottam. Idi totally than cheppinattu mottam chudandi Goa, Kerala kellam. Kerala lo alapiki. దాని తర్వాత బాంబే బాంబేలో కొంచెం పూణేలో పూణే హైవేస్ షార్ట్ ఇన్ ఇన్ హైదరాబాద్ దాదాపుగా దేశం మొత్తం. సో మీకు చాలా అంటే సింపుల్ ఎమోషన్స్ ని కూడా అలా నిలబడుతూ కళ్ళతో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసారు అన్న కాంప్లిమెంట్ బాగా వచ్చింది మీకు. అంటే మీ కళ్ళతో భావాలు చాలా పలికించారు, ఒప్పుకోవాల్సిన విషయాలు ఉంటుందండి. గ్రేట్ పర్ఫార్మర్ ఆయన గురించి నేను మీకు ఒక విషయం చెప్పాను. మామూలుగా యాక్చువల్ మేము షూట్ ఆన్ ద డే 6:00 స్టార్ట్ చేస్తాం కదా, 4-5 కల్లా మేము అన్ని షార్ట్స్ తీసేవాళ్ళం. హీరోవి మామూలుగా సంతోష్ ఏం చేసేవాళ్ళం అంటే తీసేవాళ్ళం కదా షార్ట్స్, ఇట్స్ లైక్ వెరీ కాంబినేషన్ షార్ట్స్ అన్ని తీసేవాళ్ళం. ఒకసారి క్లోజ్కి వెళ్ళిన తర్వాత లాస్ట్ 15 మినిట్స్ ఇచ్చేవాళ్ళం క్లోజెస్ ఓన్లీ సంతోష్కి. సో ఓన్లీ 1 టేక్లో వేసాడండి. ఇట్స్ లైక్ ఓన్లీ 1 టేక్ అండ్ 1 టేక్లో అన్ని క్లోజ్. మీరు ఏదైతే ఇప్పుడు వావ్ అంటున్నారో ఆ ఎక్స్ప్రెషన్స్ వావ్ అంటున్నారో, ఆయన యాక్చువల్ బేసిక్గా కష్టపడలేదు. నేను మీకు బల్లబుద్ధి చెప్తాను, కష్టపెట్టలేదు యాక్చువల్లీ, జస్ట్ ఓన్లీ 1 టేక్. యాక్చువల్లీ లైక్ ఎ గిఫ్టెడ్ అంతే, వాట్ ఏ పర్ఫార్మెన్స్. రియల్గా నేను మానిటర్ ముందు కూర్చొని నేను ఎంజాయ్ చేసిన సందర్భాలు రోజు ఎంజాయ్ చేశాను. సంతోషం మానిటర్ ముందు వస్తే నేను ఎంజాయ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సింపుల్ గా అంత కష్టపడినట్టు ఎక్కడ కనిపించలేదు. అది ఖచ్చితంగా తగిలింది. అంటే ఇట్స్ లైక్ ఇమీడియట్ గా ఒక సాడ్ ఎమోషన్ సాడ్ ఎక్స్ప్రెషన్ అంటే ఇస్తాడు, ఇమీడియట్ గా మళ్ళీ కామెడీ టర్న్ అవ్వమంటే టర్న్ అవుతాడు, ఇమీడియట్ గా మళ్ళీ సరదాగా. అంటే ఇట్స్ లైక్ ఇప్పుడు మళ్ళీ అప్పటివరకు సీన్ గురించి ఆలోచించాడు, ఏదో సరదా సరదా అందరితో జోక్స్ ఉండండి. ఇట్స్ లైక్ ఎవ్రీబడి ఇస్ ఇన్ సెట్స్ లో, సెట్ బాయ్ నుంచి నాతో పాటు అందరితో పాటు ఈడీస్ అవ్వచ్చు అందరిని, ఇట్స్ లైక్ అందరితో సరదా సరదాగా ఉండి వెన్ ఎమోషన్ సీన్ వచ్చినట్టు ఏడమంటే ఇమీడియట్ గా కన్నీళ్ళు వస్తాయి వితౌట్ గ్లిజరిన్. దట్ ఈస్ ద గిఫ్టెడ్ టాలెంట్. నేను యాక్చువల్లీ వావ్ అనుకున్నది అదే అండి, మహానటుడు కాదు వితౌట్ గ్లిచర్ అని అంటే సీన్ కి కనెక్ట్ అయ్యాడు. లైక్ ఒకే సీన్ లో నవ్విస్తాడు ఇప్పిస్తాడు. ఇట్స్ లైక్ మానిటర్ ముందు నేను ఆజ్ ఏ ఫస్ట్ యాడింగ్ ఫీల్ అయినవి ఇవి నిజంగా. యాక్చువల్లీ దట్ ఇస్ లైక్ సింపుల్ గా చేసాడు, లైక్ వాళ్ళ నాన్నగారు బ్లెస్సింగ్స్ ఎక్కువ ఉన్నాయి. సో దానివల్ల తప్పకుండా నేను యాక్చువల్లీ ఇప్పుడు అంటుంటాను, లైక్ వాళ్ళ నాన్నగారు మనందరు తెలుసు శోభన్ గారు, లైక్ బాగా అయిన వర్షం అని చెప్పండి. కానీ వాట్ హ్యాపెన్స్ ఆన్ ద సెట్ అంటే అండి, యాక్చువల్గా నాకు తెలిసి ఒక యాక్టర్స్ జాబ్ ఇస్ రాదర్ లగ్జూరియస్ అండి. ఎందుకంటే డైరెక్టర్ దగ్గర నుంచి లైట్ బాయ్ వరకు రైటర్స్, మేకప్ ఆర్టిస్టులు కానీ హెయిర్ స్టైలిస్టులు కానీ అందరికీ ఒకటే గోలు, ఒక ఆర్టిస్ట్ స్క్రీన్ మీద బాగా కనపడాలి, బాగా చేయాలి. సినిమాటోగ్రాఫర్ దాని గురించి ఆలోచిస్తాడు, మా డైరెక్టర్ ఆబ్వియస్లీ దాని గురించి ఆలోచిస్తారు. వీళ్ళందరికీ గోల్ అదే. సో దాట్ ఈస్ 60-70% ఆఫ్ అన్ యాక్టర్స్ జాబ్ వాళ్ళు ఆల్రెడీ చేస్తారు. ఆల్ ఐ హావ్ టు డూ ఇస్ కమ్ అండ్ సే మై లైన్స్ అండ్ జస్ట్ ఎక్కడ పడిపోకుండా ఉంటే చాలు. అండ్ ఐ థింక్ దే మేడ్ ఇట్ ఈజీ. ఐ థింక్ ఐ వాంట్ ఈజ్ మరీ స్వీట్ గా చెప్తున్నాడు నా గురించి అన్ని. ఐ థింక్ ఆయన లేకుండా మీరు ఇంత కాంప్లిమెంట్ వచ్చేవి కాదు నిజంగా. అంటే ఆయన వల్ల వచ్చింది అక్కడ మన టీమేట్ ఉన్నాడండి, వాడిని అడిగాను నేను ఎప్పుడు ఏ రోజు సీన్ గురించి మేము డిస్కస్ చేయలేదు. యాక్చువల్ మార్నింగ్ వచ్చిన సీన్ ఏంటంటే బ్రో ఆ రోజు మీకు స్టోరీ నేరేషన్ లో ఈ సీన్ చెప్పాను కదా ఓకే చేసేద్దాం అంటాడు అంతే. ఇస్ లైక్ ఓన్లీ చేసేద్దాం. వెల్కమ్ బ్యాక్. సో అంటే ఆ మూవీలో పేపర్ బాయ్ అంటే మీరు జనరల్గా మనం రోజు చూస్తూ ఉంటాం పేపర్ బాయ్ కష్టాలు లేకపోతే వాళ్ళు వేసేది. సో ఈ మూవీ చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ అంటే వేసి ఉంటారులే కానీ బట్ ఏమనిపించింది వైజాగ్ లో ఏం చేసాం అక్కడ కూడా వేసాం యాజ్ అ టీమ్. అప్పుడు టీమ్ గా ఒక ప్రమోషనల్ యాక్టివిటీ లాగా చేసాం. బట్ యా ఎక్కడేమన్నా వేస్తాం పేపర్ గురు చూసి కరెక్ట్ గా ఒకసారి డైరెక్ట్ గా లెన్స్ కొట్టాను.
ఓకే. సో అంటే బాగా నాచురల్ గా కూడా అనిపించారు, అంటే ఎలా ఎంత సింపుల్ గా ఎంత వాళ్ళు ఎలా ఉంటారో అలా అంత నాచురల్ గా ఉన్నారు. సో నో మేకప్ ఏం లేదా? నాకు లేదు, మీకు లేదు, నాకు వేస్తే బాగాలేదు అందుకనే. అండ్ ఆ లుక్ దానికి అంతా కూడా అవసరం లేదు అనుకుంటాను ఆ రోల్ కి కదండి. సో సంపత్ నంది గారు మాటలు స్క్రీన్ ఇవన్నీ సో అన్ని అయిపోయింది కాబట్టి, సో మీకు మీకు ఇచ్చిన టాస్క్ ఫిల్ చేసే హ్యాపీయా ఆయన చేసిన అంటే అన్ని ఆల్మోస్ట్ ఏమంటారు సారీ మాటలు అన్ని సంపత్ నంది గారే ఉన్నారు. సో మీకు కొంచెం సింపుల్ అయిపోయినట్టుందా? నాకు ఇచ్చిన టాస్క్ నేను 200% కంప్లీట్ చేశాను. డెఫినెట్లీ లైక్ ఇస్ లైక్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంపత్ గారు నాకు స్టోరీ చెప్పినప్పుడు కనెక్ట్ అయ్యాను, లైక్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అనిపించింది. సో నేను డీల్ చేయగలను అనిపించింది అన్నట్టు. సో హార్ట్ ఫుల్ గా కంప్లీట్ చేశాను. సో మూవీకి భీమ్స్ మ్యూజిక్ కూడా ప్లస్, అంటే తన ప్రీవియస్ భీమ్స్ డైరెక్ట్ దాంట్లో ఉన్న మ్యూజిక్ ఏవైనా కూడా ఖచ్చితంగా ఒక మంచి హిట్ సాంగ్స్ ఉన్నాయి కానీ పాప అంత హైలైట్ కాకపోయినా డైరెక్టర్ గా, బట్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు ఆయన చాలా బెస్ట్ సాంగ్స్. ఓకే, సో సో బాగా ప్లస్ అయింది మూవీకి. సో ఈ విధంగా నేను ఓకే. ఎస్, నాకు మా జయశంకర్ కి రియా కి సినిమాలో పనిచేసిన కొత్త వాళ్ళందరికి మా అందరికి ఫస్ట్ హిట్ అనే ఇచ్చాడు. సో విల్ నెవర్ ఫర్గెట్ బ్యాంగ్ మ్యూజిక్ కూడా, అంటే మీన్ మనకి ఇంత ముందు వచ్చిన మ్యూజిక్ అంతా కూడా చాలా ఎనర్జెటిక్ గా బొంబాయి పోతావు రాజా. యా యా, అది చెప్తున్నా కదండి, మా కెరీర్ లో ఫస్ట్ హిట్ సాంగ్, ఫస్ట్ హిట్ సాంగ్ బొంబాయి పోతావు. ఓకే ఓకే. సో మీకు అంటే ఈ మూవీ అంటే ఫస్ట్ మూవీకి ఈ మూవీకి ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఏం నేర్చుకున్నారు అంటే వర్కింగ్ పరంగా కానీ మీరు మీ యాక్టింగ్ స్కిల్స్ కానీ వీటన్నిటిలో ఏం చేంజెస్? ఐ థింక్ సమ్వేర్ ఒక ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ 3 ఇయర్స్ ఆల్మోస్ట్ గ్యాప్ వచ్చింది ఫస్ట్ మూవీ నుంచి. ఐ థింక్ రియాలిటీ అంటే ఏంటో నేర్చుకున్నాను నిజంగా. అంటే తరుణ్ ఏం చేసినాం 19 ఇయర్స్ నాకు 19 ఏళ్ళు. సో కాలేజ్లో సెకండ్ ఇయర్ ఆడిషన్ చేస్తుంటే ఒక ఆడిషన్ తగిలింది, అలాగా తమిళనే అయింది. అండ్ దాని తర్వాత మనం అనుకుంటాం కదా ఫస్ట్ మూవీ 19 ఇయర్స్ ఇక అసలు ఎవడు మనల్ని ఆపలేడు వచ్చేస్తే సినిమాలు మనం అనుకున్నాం. తర్వాత దెన్ ద ఫిల్మ్ డెంట్ రియలీ వర్క్అవుట్. సో దెన్ ఐ రియలైజ్ దట్ పీపుల్ వాంట్, అంటే అవకాశాలు దొరకడం ఈజీ కాదు, అది ఎంత కష్టమో నాకు అప్పుడు అప్పుడు అర్థమైంది. అండ్ దట్ ఈస్ ఇట్స్ అ గ్రేట్ లెసన్ ఫర్ మీ. అంటే దెన్ ఐ రియలైజ్, సో నేను ఏ అవకాశాన్ని ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా దీన్ని వాడుకొని ఇంకో 2-3 సినిమాలు వస్తే ఎప్పుడు చూడడం మొదలెట్లేదు. ఏ ప్రతి అవకాశం ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. సో నాకు పేపర్ బాయ్స్ ఎవ్రీథింగ్ ఫర్ మీ టుడే. ఈ సినిమా వల్ల నాకు ఇంకో 2 సినిమాలు వస్తే నేను ఎప్పుడు నాకు ఆ థాట్ కూడా రాదు. దిస్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. బట్ ఇది చూసిన తర్వాత చాలా మందికి అనిపిస్తుంది ఇతను ఇంకా మంచి బాగా చేస్తారు మూవీస్ అని కదా. ట్రూ ట్రూ ట్రూ. సో ఫస్ట్ మూవీ గురించి తెలియకపోయినా కూడా బట్ ఈ మూవీలో మీరు చేసిన దాన్ని బట్టి ఈ 2 ఇయర్స్ కూడా ఇదే దాంట్లో ఉన్నారా లేకపోతే సర్చింగ్ లోనే ఉన్నారా? పని చేస్తున్నాను లేకపోతే పని కోసం వెతుకుతున్నానండి. దట్స్ ఆల్ ఐ డిడ్. ఓకే. సినిమాలో ఏదో రిలేటెడ్ డైలాగ్ ఉంటుంది కదా, బతుకు తెరకు సంథింగ్ ఇది భవిష్యత్తు కోసం ఏంటది చెప్పేసి తను వచ్చి తను యాక్చువల్గా తను మావాడు రవి అనే క్యారెక్టర్ పేపర్లో క్యారెక్టర్ తను 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 పేపర్ లేస్తూ స్వతహాగా తనే ఇంజనీరింగ్ చదువుకొని సో తనకు ఒక చిన్న నేను కష్టపడుతున్నాను చిన్న పొగ ఉంటుంది రవిలో, ఒక చిన్న ఈగో ఉంటుంది. సో అండ్ షీ తను తన ప్లేస్ కట్ట ధరణి వచ్చి రవి పేపర్ లేస్తూ ఇంజనీరింగ్ చేస్తున్నావా అంటే అప్పుడు అదే అంటాను అది అది బతకడం కోసం ఇది భవిష్యత్తు కోసం అని అప్పుడు వస్తుంది ఆ డైలాగ్. ఓకే ఓకే. సో మీకు నచ్చిన డైలాగ్ ఏంటి మీ ఇద్దరి మధ్య ఉన్న కన్వర్సేషన్ లో? ఎనీ డైలాగ్? నాకు తాజ్ మహల్ డైలాగ్ ఇష్టం. ఏంటండి? నాకు అంటే ఇందాక మనం ప్రమో చేసాం కదా దాంట్లో అదే తను నేను కట్టుకున్న తాజ్ మహల్ కి నేనే షాజహాన్ అనుకున్నాను, కూలీ నేనా అని అడుగుతాను నేను. బ్రేకప్ సీన్ నేను అనుకున్న నా ఫేవరెట్ సీన్. నాకు చాలా నచ్చింది, నాకు చాలా ఇష్టం. నిజంగా బాగున్నాయి డైలాగ్స్, నిజంగా ఇంప్రెసివ్ గా ఉన్నాయి డైలాగ్స్. ఆర్ ద బిగ్ ప్లస్ ఫర్ దిస్ ఫిల్మ్. మీకు నచ్చింది ఏంటి? నాకు నా క్యారెక్టర్ అండ్ నా ఫాదర్ క్యారెక్టర్ మధ్య ఒక మొనోలాగ్ నో మొనోలాగ్ నేమ్ బట్ లైక్ మై క్యారెక్టర్ ఈస్ కన్విన్సింగ్ ద ఫాదర్ అబౌట్ ద పేపర్ బాయ్ ద గుడ్నెస్ ఇన్ హిమ్ అండ్ హీల్ టేక్ కేర్ ఆఫ్ మీ అండ్ ఆల్ దాట్. సో దాట్ వాట్ షీ సేస్ ఇస్ వెరీ మీనింగ్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్. సో ఐ థింక్ దోస్ డైలాగ్స్ ఆర్ రియల్ చాలా బాగా చేసింది ఆ సీన్ లో. యాక్చువల్లీ ఎమోషన్ సీన్స్ లో ఇరగ చేసింది. తనకి వచ్చిన కాంప్లిమెంట్స్ కూడా అద్భుతంగా చేసింది. ఓకే, ఎమోషన్ యాక్చువల్లీ విన్
తన ఎమోషన్ సెకండ్ హాఫ్ లో తనదే ఎక్కువ ఉంటుంది. తన ఎమోషన్ సీన్స్ వచ్చిన ప్రతిసారి ఎడిగా తీసింది, బాగా చేసింది. ఓకే, సో ఇంకా సినిమా చూసిన వాళ్ళు మాట్లాడుతుంది కూడా సుందర్రాజన్ గురించి, ఆయన దీని గురించి. సో ఆయన ఏంటి, ఆయన సెలక్షన్ అంటే ఏంటి, ఎలా అనుకున్నారు ఏంటి, మంచి ఫైనల్ గా బెస్ట్ అవుట్పుట్ అయితే ఆయన డెలివరీ చేశారు. అవును, బట్ యాక్చువల్లీ అది సంపత్ గారు, సౌందర్ గారు ఆల్రెడీ 2 మూవీస్ చేశారండి, బెంగాల్ టైగర్ అండ్ గౌతానంద చేశారు. సో ఈ సినిమా కూడా సంపత్ గారు ఇచ్చారు. దట్ డెఫినెట్లీ సౌందర్ గారితో పనిచేయడం ఇస్ అ గ్రేట్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ అందరికి. ఇస్ లైక్ ఎ న్యూ కమర్స్, సంతోష్ అండ్ మీ అవ్వచ్చు, రియా అవ్వచ్చు, లైక్ వీఆర్ ఆల్ 3 న్యూ కమర్స్ ఆల్మోస్ట్ యాక్చువల్లీ. సో నేను షార్ట్ ఫిల్మ్ చేస్తాను తప్ప ఫ్యూచర్ ఫిల్మ్ ఫార్మాట్ నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఇట్స్ లైక్ ఒక సీనియర్ ఎక్స్పీరియన్స్ కెమెరామెన్ తో మనం పనిచేయడం అనేది డెఫినెట్లీ ఇస్ అ గ్రేట్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు. లైక్ ఐ లవ్ ఇట్ యాక్చువల్లీ డెఫినెట్లీ. సో అయితే సంతోష్ మీరు ఎవరు ఏం చెప్పాల్సిన అవసరం లేకుండానే మీరు జస్ట్ మీరు స్క్రిప్ట్ అయినా ముందు చూసుకునే వాళ్ళ, లేకపోతే ఇంత ముందు రోజు అలవాటు లేదు అంటే అది చేయడం వల్ల తప్పని కదా. నార్మల్ గా మేమిద్దరం ఉన్నప్పుడు నార్మల్ గా సీన్ ముందు చూసుకుంటాం, గుడ్ ఎనఫ్. అంటే నార్మల్ గా ఎంత ఆఫ్ ది కఫ్ గా ఉంటే, ఎంత స్పాంటేనియస్ గా ఉంటే అంత బెటర్ అని మా ఇద్దరు ఫీలింగ్. అది మా కంఫర్ట్ అంతే, పెద్ద గొప్ప విషయమే కాదు. నాకు తెలిసి మేమిద్దరం అలాగే పనిచేయగలం. ప్రిపేర్ అయితే పోతుందేమో అని టెన్షన్ నాకు అంతే, అందుకని పెద్దగా ప్రిపేర్ రిహార్సల్ చేస్తే తడబడతాడండి మనోడు. సో మీరు నా కెమెరా రోల్ చేసి వదిలేస్తే బాగుంటుంది. టైమింగ్ ఇస్ లైక్ కొంత ఆర్టిస్ట్ మనం టైమింగ్ చెప్పాలి రావడానికి, లైక్ అలా ఏం అవసరం ఉండదు. మనోడు టైమింగ్ మనోడే చూసుకుంటాడు, ఎదుటి డైలాగ్ చెప్పిన తర్వాత కూడా మనోడే కరెక్ట్ చేస్తాడు. అంటే రిలాక్స్ గా ఉండొచ్చు, మానిటర్ ముందు కూర్చున్న సంతోషం ఉండడానికి ధైర్యం ఉంటది కెమెరా ముందు. సో అదొకటి ఉంటుంది. సో మళ్ళీ అలాగే అంటే మీన్ సెకండ్ హాఫ్ లో వచ్చే కొంచెం కామెడీ కూడా, అంటే అది కొంచెం మధ్యలో వచ్చినట్టు అట్లా అనిపించిందా, లేకపోతే ఏంటి అది, అంటే ఇంకొంచెం ఉంటే బాగుండు కామెడీ అన్న ఇది కూడా అనిపించింది, బట్ మీకేమనిపించింది అప్పుడు పెట్టేటప్పుడు? సో లేదండి, అది డెఫినెట్లీ గా అంటే ఇట్స్ లైక్ పీపుల్ ఎంజాయ్ చేస్తున్నారండి. ఇప్పుడు థియేటర్ లో యాక్చువల్లీ నేను నిన్న చూసాను షో, ఈ రోజు చూసాను, బిగ్ టైమ్ లో యాక్సెప్ట్ చేశారు సీన్. ఇది కామెడీ పీపుల్ యాక్చువల్లీ ఇట్స్ లైక్ అంటే మన సత్తాన్ని వచ్చిన ప్రతిసారి బాగా నవ్వుతున్నారు. ఎండ్ ఆఫ్ ది డే ఏదో ఒక ఎమోషన్ జనరేట్ అయింది. ఇది లైక్ నవ్వడం మేము అనుకున్నాం యాక్చువల్లీ, నవ్వించాలి అనుకున్నామండి. ఇస్ లైక్ నవ్వుతున్నారు, ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టు అనుకుంటున్నాం. ఓకే, సో ఫైనల్ గా అంటే మీరు అనుకున్న దాని ప్రకారం మీకు రిలీజ్ అయిన తర్వాత చాలా మంది మాట్లాడుంటారు బాగా వచ్చిందని సినిమా అని, అలా మీకు ఫోన్ చేసిన వాళ్ళు లేదా మీకు చెప్పిన వాళ్ళలో మీకు బాగా అనిపించింది ఏంటి? నాకా, నాకు బాగా అనిపించింది అంటే చాలా వచ్చాయండి కాల్స్. అదే చాలా వచ్చింటాయి, నేను చెప్పా చాలా కాల్స్ వచ్చింటాయి. బెస్ట్ రియాక్షన్ మీ నాన్న కదా. అంటే యాక్చువల్లీ బెస్ట్ అని కాదు, ఆ సినిమా గురించి ఏం చెప్పలేదు అండి. పాపం నా పేరు చూసిన తర్వాత ఏడ్చాడు, కన్నంలో నీళ్ళు వచ్చింది అన్నాడు. సో ఇట్స్ లైక్ ఏ స్వీట్ మెమరీ అంటే. ఓకే, సో అలాగే మీరు మూవీలో బుక్స్ కూడా బాగా చదువుతారు అనుకుంటారు కదా, రియల్ లైఫ్ లో కూడా అలవాటు ఉందా లేకపోతే లేదా? అలవాటు ఉందండి, కానీ ఐ హావెంట్ రెడ్ ఇన్ ఎ వైల్. ఒక అట్లీస్ట్ ఒక లాస్ట్ 6 మంత్స్ ఐ హావెంట్ ఫినిష్డ్ ఎ బుక్. ఐ ఫినిష్డ్ వన్ బుక్, అంటే కాలేజ్ లో ఉన్నప్పుడు కొంచెం బాగా చదివేవాడిని, ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది బాగా. ఓకే, సో మీరు మూవీలో అంటే ఒక సిన్సియర్ అబ్బాయి గురించి వాటి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, సో రియల్ లైఫ్ లో ఎలా అనుకుంటున్నారు? రియల్ లైఫ్ లో ఎప్పుడు నా రిలేషన్ ఓన్లీ వర్క్. మార్నింగ్ నుంచి ఇఫ్ యూ స్టార్ట్ యువర్ షూట్ యూ కమ్ బ్యాక్ 6-7 you come back, you work out, you eat well, where is the time kada? And I have to learn dialogues because I language, you know, so I just don't have time. Okay, so Santosh ante mee voice kuda particular ga chala compliments achchayi kabatti edaina dubbing oka manchi dani patra koste cheppalante cheptara? Absolutely cheptanandi. Ayyo, I was waiting. Nan voice acting ante kuda chala ishtam. Edi voice acting ante kuda chala ishtam. And I think every voice over na actually na friend సుభాష్ అనే అబ్బాయి తన తన యానిమేషన్ ఫిల్మ్ కి ఐ డిడ్ వన్ వాయిస్ ఓవర్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఫైనల్ ఇంకెవరైతే చూడలేదో ఆ పేపర్ బాయ్ ని వాళ్ళకి ఏం చెప్తారు? ఎనీవన్ ఆఫ్ యు చూడని వాళ్ళకి ఇంతకు ముందు జస్ట్ గో గో వాచ్ ఇట్, డోంట్ వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్, ఇట్ విల్ బి ఎన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ఫర్ యు గైస్. ఇట్స్ వెరీ ఎమోషనల్, ఇట్స్ ఎ ట్రీట్ టు వాచ్ అండ్ డు చెక్ ఇట్ అవుట్ ఆన్ ద వీకెండ్ అండ్ లెట్ అస్ నో హౌ డిడ్ యు ఫైండ్ ఇట్.
సో థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్ స్టేట్ ఇండియన్ టీవీ.